డక్కోచి అనేది ఒక కర్రపై కాల్చిన ఒక ప్రసిద్ధమైన చికెన్ వంటకం. ఇలా కాల్చిన చికెన్ పైన సాస్ పోస్తారు. కొన్ని సాస్లు తీపి మరియు ఉప్పుగా ఉంటాయి మరియు కొన్ని తీపి మరియు కారంగా ఉంటాయి. కానీ క్రింద మీరు రెండు రకాలను చూడవచ్చు. కొరియాలోని ఒక వీధిలో చికెన్ స్కేవర్స్ చికెన్ కబాబ్ విక్రయించే ఫుడ్ స్టాల్ ను మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ ఫుడ్ ఇంకా చాలా పాపులర్ ఫుడ్. అత్యంత ప్రజాదరణ పొందిన కొరియన్ స్ట్రీట్ ఫుడ్స్ లో ఇది కూడా ఒకటి. చికెన్ స్కేవర్లు జపనీస్ యాకిటోరి కోడి మరియు పచ్చి ఉల్లిపాయల స్కేవర్ లాగా కనిపిస్తాయి. ఈ చికెన్ స్టిక్స్ బీబ్యూ పార్టీలో సర్వ్ చేయడానికి సరైనవి, లేదా మీరు దీన్ని స్కిల్లెట్ లో కూడా సౌకర్యవంతంగా వండుకోవచ్చు. అయితే దీనిలో ఒక ప్రాబ్లం ఉంది. మీరు స్కిల్లెట్ లో అవుట్డోర్ గ్రిల్స్ వలె ఎక్కువ కర్రలను అమర్చలేరు. కానీ కనీసం మీరు బీబ్యూ చేయడానికి వెచ్చని వాతావరణం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొరియన్ చికెన్ స్కేవర్స్ ఎలా తయారు చేయాలి? ఒకటి, స్కేవర్లను కొంచెం నీటిలో, చెక్క స్కేవర్లను ఉపయోగిస్తుంటే సుమారు 30 నిమిషాలు ముంచండి. రెండు, తరిగిన చికెన్ ముక్కలను మిక్సింగ్ గిన్నెలో వేయండి. బియ్యం, వైన్, కొద్దిగా ఉప్పు మరియు మిరియాలు జోడించండి. వాటిని బాగా కలపండి. ఇతర పదార్థాలు తయారవుతున్నప్పుడు సుమారు 5 నిమిషాలు పక్కన పెట్టండి. మూడు, నీటి నుండి మీ వెదురు స్కేవర్లను తొలగించండి. దశ 1 నుండి మరియు వాటిని వంటగది కాగితంతో సున్నితంగా తుడవండి. చికెన్ మరియు పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఒక స్కేవర్లో ప్రత్యామ్నాయ క్రమంలో ఉంచండి. అన్ని మాంసం మరియు పచ్చి ఉల్లిపాయలు గట్టిగా ప్యాక్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఇది మిడ్ లెంగ్త్ స్కేవర్స్, 25 సెంటీమీటర్లు 9.8 అంగుళాలు ఆధారంగా మీకు 12 స్కేవర్లను అందించాలి.